हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू आहा टेस्ट रुचुलु इवाळ चेसुकुने रेसिपी एंडु चेनिगिंजलतो गुरगाकु पुलगूर ई चेनिगिंजलनु हाफ एन अवर मुंदु नानबेट्टुकोनि ई विधंगा कुक्कर्लो वेसि उडिकिंचुकुंदाम वीटिलो टू ग्लासेस वाटर वेसुकोवालि वन ग्लास पप्पुलु तीसुकुन्नामंडि टू ग्लासेस वाटर वेसुकोनि फोर विजिल्स रानिव्वालि ఎండు చెనిగ్గింజలనే మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే బాగా మెత్తగా ఉడుకుతాయని ఈ విధంగా నానబెట్టిన గింజలు ఇవి ఇప్పుడు ఫోర్ విజిల్స్ తర్వాత చూద్దాం కుక్కర్ని మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ అన్నీ ఫస్ట్ మీకే వస్తాయి చూడండి ఇప్పుడు ఫోర్ విజిల్స్ వచ్చాయి ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టీమ్ చల్లారిన తర్వాత చూద్దాం ఒకసారి చూడండి ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి మనం ఉడకబెట్టుకున్న చెనిగ్గింజలని ఈ వాటర్ లేకుండా వంపేసుకోవాలండి ఈ వాటర్ ఉండకూడదు అదే పచ్చి గింజలు అయితే వాటర్తో పాటు వేసుకోవచ్చండి వెండు కాబట్టి ఇలా వాటర్ని వంపేసేసి ఆ వాటర్ని పక్కకు పెట్టేయడమండి ఇంకా ఈ గింజలు మాత్రం ఇదే కుక్కర్లో వేసుకొని ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నానండి ఈ గురుగాకు పులగూరని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చెనిగ్గింజలని కుక్కర్లో వేసుకోవాలి ఈ చెనిగ్గింజలు గురుగాకు పులగూర చేసుకుంటున్నామండి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి 8 ఆనియన్ 1 చింతపండు కొద్దిగా పసుపు కొద్దిగా టమాటాలు 2 తీసుకొని కట్ చేసుకున్నాం ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక్కొక్కటిగా మనం ఈ కుక్కర్లో వేసేసుకుందాం చింతపండు కారం మీరు తినే పులుపును బట్టి వేసుకోవచ్చండి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నాను ఆనియన్ కూడా చిన్నదైతే సరిపోతుందండి ఈ కూరకు ఈ విధంగా అన్నిటిని తీసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి చూడండి వీటిని నాటు పచ్చిమిర్చి అంటారు ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి కారం తక్కువ ఉంటాయి రుచి బాగుంటుంది ఈ మిరపకాయలు మాత్రం ఇప్పుడు మనం ఈ గురుగాకును వేసేసుకోవాలి ఇలా కాడలతో గురుగాకు మనకు మార్కెట్లో దొరకదండి ఇది నేను పల్లె నుంచి తెచ్చాను చెల్లెలు వాళ్ళ ఊరికి వెళ్ళుంటే అక్కడ కోసిచ్చింది చెల్లెలు ఇలా కాడలతో సహా వేసాను లేత కాడలండి ఇవి అందువలన లేత కాడల వరకు ఒలుచుకొని శుభ్రంగా కడిగి తీసుకున్న ఆకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి పంపండి గురుగాకులో కాడకు గరిటెడు నెయ్యి ఉంటుందంటారు ఈ కుక్కర్ని హైలో పెట్టుకోవచ్చండి ఇప్పుడు మనకి విజిల్ రావడానికే కదా హైలో పెట్టుకొని ఇప్పుడు చూడండి 3 విజిల్స్ వచ్చేసినాయి ఇక స్టవ్ ఆఫ్ చేసాం చల్లారిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాం చూడండి పప్పులు కూడా మనకి చాలా మెత్తగా ఉడికాయి మనం ఫస్టే 4 విజిల్స్ ఉడికించుకున్నాం కదండి ఇప్పుడు మళ్ళా 3 విజిల్స్ ఆకుతో పాటు ఉడికింది కదా పప్పు అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది అదేవిధంగా ఆకు కూడా మనం కాడలతో వేసాం కదండి కాడలను పట్టుకొని చూస్తే ఉడికిందా లేదా అని మనకు తెలుస్తుంది ఈ విధంగా ఆకు పప్పు మన ఉప్పు అన్నీ వేసుకున్నాం కదండి ఎక్స్ట్రా వాటర్ ఉంది కదండి ఆకులు దానిని ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి ఈ వాటర్ని మళ్ళీ మన పప్పు అంతా మెదుపుకున్న తర్వాత ఈ వాటర్ని కూడా వేసుకోవాలి పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చాలా చాలా టేస్ట్ అండి ఈ గురుగాకు హెల్త్కి కూడా
చాలా మంచిదండి గురుగాకు తినడం వల్ల. ఇది పాతకాలము వంట అండి. గురుగాకును మనం ఏ రకంగా చేసుకున్నా కూడా ఇది పాతకాలము వంట. ఇలా మెతుక్కునేటప్పుడు మనం ఈ శనగగింజలు కొద్దిగా పప్పులు పప్పులుగా ఉంటేనే బాగుంటుందండి ఈ పులగూర. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వంపుకున్నాం కదండి, ఆ నీళ్ళని కూడా ఇప్పుడు మనం వేసేసుకోవాలి. ఈ గురుగాకు పులగూర గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. అలానే ఈ గురుగాకును తినడం చాలామందికి తెలియదండి. ఇది మన పొలాల గట్టుల్లోనే బాగా ఉంటుంది. దీనిని చాలామంది ఏదో పిచ్చి మొక్క అనుకుంటారు, కానివ్వండి చాలా ఔషధ విలువలున్న మొక్క ఇది. ఈ గురుగాకును తినడం వలన కఫాన్ని తగ్గించే గుణం కూడా కలిగి ఉందండి. అలానే ఆకు కానీ పువ్వు కానీ విత్తనాలు కానీ అన్నీ మన బాడీకి హెల్ప్ చేసే గుణాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు చూడండి సాల్ట్ తక్కువ ఉన్నదేమో, ఒకసారి చూసుకొని తక్కువ ఉన్నట్లయితే ఇప్పుడు మరలా నేను హాఫ్ స్పూన్ వేశాను. ఈ సాల్ట్ అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలాంటి గురుగాకును ఒకసారి మీరు ట్రై చేయండి. బాండలు పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని వడియమంటారండి. ఈ వడియాన్ని తీసుకొని ఇందులో కొద్దిగా మనం పోపుకు వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్ అండి ఈ వడియం మనం తిరగబాతి వేసుకునే దానివల్ల. ఈ వడియం అనేది ఇప్పుడు ఎర్రగడ్డ, తెల్లగడ్డ, మెంతులు, జీలకర్ర, మినపప్పు వేసి రుబ్బుకొని ఈ మధ్యన ఉండలు ఎండలో పెట్టుకున్న దీనిని వడియం అంటారండి. స్టవ్ను కొద్దిగా మనం వడియం వేగేంత వరకే హైలో పెట్టుకొని మరలా సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఇంకా కాసేపు వేగితే సరిపోతుంది వడియం. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ముందుగా మనం మెదిపి ఉంచుకున్న గురుగాకును కూడా ఈ పోపులో వేసుకోవాలి. చాలా చాలా టేస్ట్ అండి ఈ గురుగాకు పులగూర. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక మనం సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.